हाय फ्रेंड्स, वेलकम बैक टू विशाल लक्स। इवाला चाला सिंपल गा चिन्न पिल्लला बेबी लंगा अयिते चूपिस्तुन्नानु। चाला ईजीगा चाला त्वरगा अयिते अयिपोतुंदी। जस्ट अदोक 180 सेंटीमीटर्स क्लॉथ अन्नमाट। 80 सेंटीमीटर्स क्लॉथ अनेदी डबल फोल्ड वेसेसि जस्ट इदी ओक 3 to 5 मंथ्स बेबी लंगा अन्नमाट। जस्ट आ लंगाని ఎలా ఉందో అలానే ప్లేస్ చేసుకొని ఒక 5 ఇంచెస్ లాంగ్ అనేది పెడుతున్నాను స్టిచ్చింగ్ లోకి అండ్ టక్ వేయడానికి। కింద పట్టిలాగా వేసేయడమే, మిడిల్ లో అయితే టక్ వేయట్లేదు। జస్ట్ సింపుల్ గా అలా పెట్టేసుకొని జస్ట్ కింద అది కొంచెం ఆ క్లాత్ అనేది హ్యాండ్స్ పైపింగ్ కోసము అండ్ డిజైన్ కోసం, బ్లౌజ్ డిజైన్ కోసం అనేది ఎక్స్ట్రా పార్ట్ అయితే తీసేసాను। చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది। అలా కట్ చేసేసాక డబల్ ఫోల్డింగ్ వేస్తాం కదా, అంటే ఒక ఒక పార్ట్ ఫ్రంట్కి ఒక పార్ట్ బ్యాక్కి వస్తుంది। ఫుల్ బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా, హైట్ని హాఫ్ చేస్తాము। సో అలా అనేది హాఫ్ హాఫ్ అనేది హాఫ్ ఫ్రంట్కి హాఫ్ బ్యాక్ అనేది వస్తుంది। అండ్ అలానే బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ అనేది తీసేసుకున్నాను, 80 సెంటీమీటర్స్ ఉన్నది। ఆ లైనింగ్ పార్ట్ అనేది హాఫ్ కట్ చేసి ఆ లంగాకి బాడీకి అనేది అటాచ్ చేసేసాను। కటింగ్లో మీకు స్టార్టింగ్లోనే వచ్చింది కదా, సో అదనమాట। ఇప్పుడు ఆ లంగా మీదకి గోల్డ్ బ్లౌజ్, ఆ గోల్డ్ బ్లౌజ్ కూడా ఒక 80 సెంటీమీటర్స్ దాకా ఉంది। అండ్ దానికి కూడా డబల్ ఫోల్డింగ్ వేసి, డబల్ ఫోల్డింగ్ ఇంకో డబల్ ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ హైట్ కోసం పెట్టేసుకున్నాను। అండ్ లైనింగ్ కూడా సేమ్ అలానే పెట్టేసుకొని జస్ట్ హైట్, బ్లౌజ్ హైట్ ఎలా ఉందో అలా గీసేసుకొని జస్ట్ ఇంకొక 3 ఇంచెస్ హైట్ అనేది అయితే పెట్టాను హైట్ కోసం అండ్ స్టిచ్చింగ్ ఖర్చులోకి అలా పెట్టాను। అలా పెట్టి జస్ట్ హైట్ అనేది కట్ చేసేసుకొని తర్వాత డిజైన్ ఎలా ఉందో, ఆ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉండేది అలాంటిది మార్కింగ్ అనేది చేయడమే। చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా। జస్ట్ బ్లౌజ్ అనేది ప్లేస్ చేసేసి ఖర్చుకి అవంతా క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసేసి జస్ట్ మార్కింగ్ చేయడమే। షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర ఎంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొంచెం ఖర్చులోకి లీడ్ చేసుకుంటూ కటింగ్ చేయడమే। కొంచెం ఎక్కువనే పెట్టాను, ఎందుకోసం అంటే అది చాలా చిన్నగా ఉంది కదా, దాని మీద కొంచెం ఒక 1/2 ఇంచ్ అన్నీ ఎక్కువనే పెట్టా। సేమ్ మార్కింగ్ అనేది ఎలా చేసామో అలానే స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసేస్తే సరిపోతుంది అన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది। సేమ్ అలానే కన్ఫ్యూజ్ కాకుండా అలానే ప్లేస్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ సపరేట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ కూడా తీసేసుకోవాలి। అండ్ నెక్ నార్మల్ నెక్కే పెట్టేసాను, స్క్వేర్ నెక్కే, ఆ స్క్వేర్ నెక్కి జస్ట్ నార్మల్ లంగాకి క్లాత్ అనేది కొంచెం కట్ చేశాను కదా, సో ఆ క్లాత్ అనేది నెక్ దగ్గర కొంచెం అండ్ ఫ్రంట్ కొంచెం సింపుల్ డిజైన్ లాగా అయితే వేసిస్తున్నాను। అండ్ బ్యాక్ కట్ చేయాలి, అది కూడా క్లియర్గా చూపిస్తాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। అండ్ ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ విశాల బ్లాగ్స్లో వస్తూ ఉంటాయి। ఇలా చాలా సింపుల్గా అయిపోయాక ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ తీసేసాను అండ్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ తీసి పక్కకు పెట్టేశాను। బ్యాక్ పార్ట్ కొంచెం నెక్ అనేది మీ ఇష్టం, డీప్ పెట్టుకోవాలంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా డీప్ తీసుకోవచ్చు ఫ్రంట్ నెక్ మీద, సో ఒక 1/2 ఇంచ్ నేను బ్యాక్ డీప్ అనేది తీసేసాను। అలానే ఫ్రంట్ నెక్ సేమ్ సరిపోతుంది అండ్ బ్యాక్ ఉక్సస్ పెట్టాలి కదా బ్లౌజ్కి, సో బ్యాక్ అనేది కట్ చేసేసాను లైనింగ్ అండ్ బ్లౌజ్ కూడా। ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట, ఫ్రంట్ పార్ట్ స్క్వేర్ నెక్, నెక్ నేమ్ కలిపేది లేదు, కొంచెం లైట్ ఫ్రంట్ కొంచెం డిజైన్ లాగా కటింగ్ అయితే చేస్తున్నాను। కటింగ్ చేసి ఆ లంగా క్లాత్ అనేది ఉంది కదా, ఆ లంగా క్లాత్ అనేది కొంచెం ఒక చిన్న ప్యాచ్ లాగా అక్కడ వేయడమే। చాలా బాగుంటుంది లుక్ అనేది, చాలా బాగుంటుంది అన్నమాట లంగాకి। సేమ్ మార్కింగ్ ఎలా చేసుకున్నాను అలానే కటింగ్ అనేది చేసేయడమే। ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది। ఫ్రంట్ పార్ట్ వచ్చేకలికి డిజైన్తో కొంచెం లుక్ అయితే ఉంటుంది, అదైతే స్టిచ్చింగ్ వీడియోలో అయితే కనిపిస్తుంది।